ఏపీలో ఎగ్జిట్ పోల్స్ రాజకీయ వర్గాల్లో కాకరేపుతున్నాయి. కొందరు నేతలు ఎగ్జిట్ పోల్స్ తో ఆనందంలో ఉంటే మరికొందరు నేతలు ఆందోళనలో నలిగిపోతున్నారు. ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు హాట్ హాట్ చర్చలకు దారితీశాయి. అందులో అతి ముఖ్యమైన నియోజకవర్గం మంగళగిరి. ఈ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంపై చాలా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇక్కడి నుంచి పోటీకి దిగింది టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ప్రచారం కూడా జోరుగా నిర్వహించారు లోకేష్. లోకేష్ కు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆర్కే బరిలోకి దిగారు. దీంతో కొందరు మంగళగిరిలో లోకేష్ ఓడిపోతారంటూ విశ్లేషణలు కూడా చేశారు. మరోవైపు హిందూపూర్లో బాలయ్యకు విజయం తథ్యమని లగడపాటి తెలిపారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధించారు బాలయ్య. హిందూపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో బీసీ మైనార్టీ ఓటర్లే ఎక్కువ. అభ్యర్థుల గెలుపోటను నిర్ణయించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. అయితే ఈసారి ఎలాగైనా బాలయ్యను ఓడించేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఇక్బాల్ ను ఇక్కడి నుంచి పోటీలో నిలిపింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్యతో పాటు ఆయన సతీమణి వసుంధర కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖచ్చితంగా బాలయ్య గెలుస్తారని టీడీపీ శ్రేణులు చెబుతున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా బాలయ్యకు అనుకూలంగా వచ్చాయి.